మామయ్య అన్న పిలుపు మా ఇంత ముద్దులకు మేలు కొలుపు అని ఆ పాట పాడుతూ ప్రజలందరికీ కూడా నా చెల్లెమ్మలు అని వారి పిల్లలందరూ మేనకోడళ్ళు మేనల్లుళ్ళు అని ఎప్పుడూ తరచుగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు తన సహోదరి కుమారుడు తన తాతగారి పేరు పెట్టుకున్నారు. మరి ఈయన కూడా మగపిల్లలు పుట్టుంటే మరి తాతగారి పేరే పెట్టుకున్నారు. మరి ఈయన అల్లారముద్దుగా పెంచింది తాతే. ఆ రాజారెడ్డి పేరు పెట్టుకున్నారు. ఆ రాజారెడ్డి పెళ్ళికి కూడా మరి మేనమామ వెళ్ళలేదంటే మా అయ్య పెళ్ళికి పోలేదా అని చెప్పి స్వామి నదికి పోలేదా అని అత్తారింటికి దారే సినిమాలో లాగా మా అయ్య పెళ్ళికి పోలేదా అని సోషల్ మీడియాలో మరి దంచేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి ఇవాళ పొద్దున్నంతా అయ్యే జోకులు స్వామి నదికి పోలేదా అలాగా. మరి ఇంతమందిని అందరూ మా చెల్లెమ్మలని మభ్యపెట్టి పిల్లల్ని మేనగళ్ళు మేనల్లు మేనకోడళ్ళు అని మభ్యపెట్టి మరి సొంత చెల్లెలు కుమారుడు వివాహం వివాహానికి కూడా వెళ్లకుండా సిద్ధం మీటింగ్ సిద్ధమైపోయారే అక్కడికి వెళ్ళటం మానేసి ఏమిటి ఇంకా మనకేం చేస్తాడు అని మహిళలు అందరూ కూడా జోకులు వేసుకుంటూ నవ్వేసుకుంటున్నారు. ఇది నిజం ఏమో రిసెప్షన్కి నేనైతే వెళ్తున్నా. మరి ఆయన వస్తారో రారో నాకైతే ఇతమిద్దంగా తెలియదు. ఇక ముగించే ముందు గతంలో మన ప్రధానమంత్రి గారు మా భీమవరానికి వచ్చినప్పుడు అంటే సుమారు ఒక సంవత్సరం మీద జూన్ మాసంలో అయింది జూలై 7 అనుకుంటా 2022 సో సంవత్సరంన్నర పైగా అయింది. అప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ సోకాల్డ్ పోలీస్ నా ఇంటి బయట ఆ గేట్ దగ్గర తచ్చాడుతూ ఉంటే అలాంటి జీబులు కొట్టి వాళ్ళు ఉన్నాడు. యాక్చువల్గా ఎవర్రా బాబు అని అడిగితే చెప్పలేదు. నా ప్రభుత్వం ఇచ్చిన సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ అతన్ని తీసుకుని పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే వాడు పచ్చాబద్దాలు ఆడి నా ఉంగరం కొట్టేశారని ఎవరు సిఆర్పిఎఫ్ ఉంగరం కొట్టేశారట నా ఉంగరం కొట్టేశారని ఇలా రకరకాలుగా మాట్లాడి ఇక్కడ సీతారామాంజనేయులు ప్రోద్బలంతో అప్పుడు ఇక్కడ